అభిమానులు లేందే ఆర్టిస్టులు లేరు. సూపర్ స్టార్ కుటుంబానికి ఎప్పుడు పిల్లర్స్ ఫ్యాన్స్ కాబట్టి ప్రతి బర్త్డే ఓ పండగలాగా ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. మరో తరం ఇప్పుడు ముందుకొచ్చింది నవీన్తో. కాబట్టి మహేష్ ఫ్యాన్స్కి, సూపర్ స్టార్ ఫ్యాన్స్కి, విజయమల గారి ఫ్యాన్స్కి, మా అందరి ఫ్యాన్స్కి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కుటుంబం ఎప్పుడు కూడా కళాసేవలు మీతో ఎప్పుడు అందుబాటులో, మీకు సంతోషంగా మీతో సంతోషాన్ని పంచుకోవడానికి ఎప్పుడు ముందుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ బర్త్డే ఈ సంవత్సరం నందిని నర్సింగ్హోమ్తో లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్గా నవీన్ కెరియర్ మంచి మీ యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్తుంది. మీ అందరి ఆశీర్వాదం తీసుకుని తప్పకుండా నవీన్ బ్లెస్సింగ్, నవీన్కి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి కాబట్టి మా కుటుంబం తరఫు నుంచి కోరుకుంటున్నాం. నవీన్ చాలా బాగా యాక్ట్ చేశాడని పేరు వచ్చింది, చాలా సంతోషం. ఈ సంవత్సరం ఇప్పుడే కథలు వింటున్నాడు, ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు అనుకుంటాను ఏ పిక్చర్ యాక్ట్ చేయాలని. డిఫరెంట్గా రెండు మూడు సినిమాలు ఈ సంవత్సరంలో నటించాలని, ఇంకా నందిని నర్సింహం కంటే ఇంకా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు నవీన్ కుండి. డెఫినెట్గా ఈ సంవత్సరం చేయబోయే సినిమాలన్నీ హిట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే మా ఫ్యామిలీ అంటే సూపర్ స్టార్ కుటుంబం ఫ్యామిలీలో నుంచి వచ్చే ఆర్టిస్టులందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నవీన్ ఫస్ట్ పిక్చర్ అయినా క్లైమాక్స్లో అసలు న్యాచురల్గా యాక్ట్ చేశాడు, అంత పేరు వచ్చింది. విజన్ కూడా లేకుండా యాక్ట్ చేశాడు, అంత మంచి వచ్చింది. నెక్స్ట్ సబ్జెక్టులు వింటున్నాడు తను, తనకు నచ్చి కథ బాగుంటే వెంటనే మొదలెడతారు. సినిమా మళ్ళీ మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. ఈ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వచ్చేసిన అభిమానులకి నా బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కారణం ఇచ్చినటువంటి అభిమానులు, మిమ్మల్నికి థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు. అలాగే పెద్దల ఆశీర్వాదంతో, అభిమానుల సపోర్ట్తో నందిని నర్సింహంకి చాలా మంచి పేరు వచ్చిందండి. ఆ విషయం మీద చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజుకే అనౌన్స్ చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ సినిమా ఏందని, బట్ ఫైనలైజ్ అవుతుంది, ఒక 1 మంత్ అవుద్ది. సో సినిమా ఫైనలైజ్ చేసి నెక్స్ట్ సినిమా ఏంటని అనౌన్స్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడతాను. అప్పటి వరకు అంతే, అన్ని నర్సింహం కన్నా మంచి సినిమా ఇవ్వాలనే కోరుకుంటున్నాం. దేవుడి దేవల్ల అన్నీ ఓకే అయిపోతుంది నాకు నా నమ్మకం. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. నవీన్కి మా ఫ్యామిలీ తరఫు నుంచి, మా తరఫు నుంచి గిఫ్ట్ ఏంటంటే నవీన్ పేరుతో డైరీ వేసి మా సభ్యుడిగా, మా జాయింట్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, ఇది చాలా సెంటిమెంటల్ డైరీ, ఫస్ట్ ఇయర్ డైరీ. ఇది అమ్మ చేతి మీద, కృష్ణగారి చేతి మీదుగా నవీన్ ప్రజెంట్ చేస్తుంది. ఈ డైరీ నిండాలని చెప్పి అందరం కోరుకోవాలి. కీప్ ఇట్ కేర్ఫుల్లీ నవీన్. ఎక్సైట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? మంచి రోల్, మంచి స్కోప్ ఉండే ఒక రోల్ యాక్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరికితే అంతకన్నా ఒక ఎక్సైట్మెంట్ అనేది పెద్దగా ఉండదు. ప్రాబ్లీ